వాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. కేరళలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు ధృవీకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చైనా నుంచి ప్రయాణించే వారికి కొత్త ప్రయాణ సలహాలు సూచించారు. కరోనా అంటువ్యాధి మహమ్మారి నివారణకు G7 దేశాల కూటమి సంయుక్తంగా బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరమైంది. మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లో నొవాక్ జోకోవిక్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. కేరళలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు ధృవీకరించారు. ఆ ఇద్దరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా అంటువ్యాధి సోకిన రెండవ వ్యక్తి చైనాలోని వుహాన్లో చదువుతున్నాడని ఆరోగ్య శాఖ పేర్కొంది. చైనాకు వెళ్లేవారు సంయమనంతో వ్యవహరించాలని మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది. గత నెల 15 తర్వాత చైనా నుంచి ప్రయాణించిన వారిని ఆరోగ్య పర్యవేక్షణలో ఉంచుతారని తెలిపింది. చైనా పాస్పోర్టు కలిగిన వారికి ఈ వీసా సౌకర్యాలు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆన్లైన్లో చైనాకు వీసా కోసం దరఖాస్తు చేసుకునే పద్దతిని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే చైనా జాతీయులకు జారీ చేసిన ఈ వీసాల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. పలు కారణాలతో తప్పనిసరిగా భారత్ను సందర్శించాలనుకునేవారు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా షాంఘై లేదా గాంగ్జూలోని కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వుహాన్ నుంచి తరలించిన 645 మందిని DGAFMS చావ్లాలోని ITBP శిబిరాల్లోని 2 ఆరోగ్య పర్యవేక్షణ కేంద్రాల్లో ఉంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరికి వ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించి సైనిక స్థావర ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా అంటువ్యాధి నివారణ సంసిద్ధత ఏర్పాట్లను కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిన్న ఢిల్లీలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇప్పటి వరకు 6 సమీక్షా సమావేశాలను కేబినెట్ కార్యదర్శి నిర్వహించారు. ఇప్పటివరకు 445 విమానాల్లో వచ్చిన 58,658 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. మొత్తం 140 మందికి వ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించి వారిని IDSP పరీక్షల కోసం పంపించి ప్రత్యేక వార్డుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాధి విస్తరించడంపై అత్యంత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డ కేరళ ప్రభుత్వానికి అన్ని విధాల సహాయం అందిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో ఇద్దరికి కరోనా వ్యాధి సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ఈ వ్యాధికి సంబంధించిన పరిణామాలపై కేంద్రం జాగ్రత్తగా పరిశీలిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. థాయిలాండ్ సింగపూర్ల నుంచి భారత్కు వస్తున్న ప్రయాణికులను కూడా ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయాల్లో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అనేక చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా అంటువ్యాధిని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజలు, ప్రత్యేకించి చైనా నుంచి వచ్చిన వారు ఈ చర్యలను విధిగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ అంటువ్యాధి విస్తరించకుండా అడ్డుకోవాలని ఆయన చెప్పారు. కరోనా వ్యాధి అనేది శ్వాసక్రియకు సంబంధించిన అంటువ్యాధి అన్నారు. ఎవరైనా వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటి నుంచి వెలువడే బిందువులు గాల్లోకి ప్రవేశించి తద్వారా వేరే వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నట్టు
ఆయన చెప్పారు. ఈ వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు సమీపంలో ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా గొంతు ఊపిరితిత్తులకు సోకుతుందన్నారు. దగ్గే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని ప్రొఫెసర్ రణదీప్ సూచించారు. దగ్గు వచ్చిన సమయంలో టిష్యూ పేపర్ లేదా చేతి గుడ్డను నోటికి అడ్డంగా పెట్టుకున్నప్పుడు ఈ వ్యాధి విస్తరణను తగ్గించవచ్చని ఆయన తెలిపారు. చైనాలో కరోనా వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 361కి పెరిగింది. ఈ వ్యాధి సోకిన మరొక వ్యక్తి ఫిలిప్పీన్స్ లో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలో ఈ వ్యాధి 17238 మందికి సోకిందని, 2 డజన్లకు పైగా దేశాల్లో 160 మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని, వైద్య సేవలు అందించడం వల్ల 475 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని చైనా అధికారులు తెలిపారు. కరోనా అంటు వ్యాధి మహమ్మారి నివారణకు G7 దేశాల కూటమి సంయుక్తంగా బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించింది. ఈ విషయమై అమెరికా వైద్య శాఖ మంత్రితో తాను టెలిఫోన్లో మాట్లాడినట్టు జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జేమ్స్ హన్స్ చెప్పారు. ఈ వ్యాధి నివారణకు కలిసికట్టుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు G7 దేశాల ఆరోగ్య మంత్రులు సమావేశం కావడానికి అంగీకరించినట్టు తెలిపారు. G7 దేశాల కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి. కాగా మంగోలియా, రష్యా, నేపాల్ దేశాలు తమ భూ సరిహద్దులను మూసివేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తూర్పు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. కర్కర్ దూమా ప్రాంతంలోని సిబిడి మైదానంలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముండ్కా, సదర్ బజార్, రాజేంద్రనగర్, గ్రేటర్ కైలాష్ ప్రాంతాల్లో ఈరోజు జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు. బీజేపీ అధ్యకులు జేపీ నడ్డా ఈరోజు 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న కిరారీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించడంతో పాటు రేతల, లక్ష్మీనగర్, విశ్వాస్ నగర్లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కిచడీపూర్లో ప్రచారం జరిపారు. ఆప్ పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్ కర్వాల్ నగర్, గోండా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బద్లీలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూపిందర్ హుడా ముండ్కా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం జరిపారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ఢిల్లీలో ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీలు సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8న పోలింగ్ జరుగుతుంది. 11వ తారీఖున ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మెల్బోర్న్లోని రాడ్ లవర్ అరేనాలో నిన్న జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిక్ తన రికార్డుల్లో 8వ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. అతను తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనలిస్ట్ ఆస్ట్రియాకు చెందిన డొమిక్ థీమ్ను ఓడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేరళలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు ధృవీకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చైనా నుంచి ప్రయాణించే వారికి కొత్త ప్రయాణ సలహాలు సూచించారు. కరోనా అంటువ్యాధి మహమ్మారి నివారణకు G7 దేశాల కూటమి సంయుక్తంగా బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.